అదే విధంగా మాకు రెండు మండలాలు ఉన్నాయన్న అటు ఇటు రెండు కాలాలు ఉంటాయి మొత్తం చేపల చెరువులే రోడ్లు వేస్తే ఒక నెల ఒక సంవత్సరాల మొత్తం పోతాయి ఎందుకంటే లోడ్ లారీలు చేపలకు స్పీడ్ వేసుకెళ్తాయి చెరువులకి మళ్ళీ ఆ చేపలు తీసుకెళ్తాయి పెద్ద పెద్ద వారీలు తిరుగుతున్నాయి వాటికి అటు ఇటు కూడా రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్లు వేస్తే కానీ ఆగని పరిస్థితి విజయవాడ రోడ్డు చాలా మంది చెబుతారు ఆరు కిలోమీటర్లో రివిట్మెంట్ వాల్ కట్టి రోడ్డు వేస్తే 20 కోట్లయింది చంద్రబాబు నాయుడు అయితే ఏం చేసేవాడు తెలుసన్నా ఆ 30 కిలోమీటర్లు 3 సార్లు వేసేవాడు 6 కోట్లు పెట్టి వేస్తే ఒక ప్లేయర్ వేస్తే అయిపోద్ది మళ్ళీ అది 3 నెలల్లో పోద్ది మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ 6 కోట్లు వేసేవాడు పర్మనెంట్ వర్క్ జరగాలని చెప్పి 5 కిలోమీటర్లు కూడా కాలకు రివిట్మెంట్ వాల్ కట్టి ఆ రోడ్డు వేసాం అదేవిధంగా గుడివాళ్ళలో ఉన్నటువంటి అనేక సమస్యలు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ ఒక 500 కోట్ల రూపాయలు కావాలన్నా అయితే మీ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పడుతున్నటువంటి పరిస్థితి నా కళ్ళతో చూశాను కాబట్టి నేను ఇప్పుడు ఇమ్మని చెప్పి అడగట్లేదు కానీ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు మిమ్మల్ని ఆ సీటు నుంచి దించగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో పుట్టలేదు గుడివాడకి శాసనసభ్యుడిగా నేనే ఉంటా మీ దయవలన వీళ్ళ దయవలన నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మాకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ కార్యక్రమానికి 1500 కోట్లు ఇచ్చారు దాంట్లో సగమే ఉన్నాను 750 కోట్ల రూపాయలు ఇస్తే మిమ్మల్ని ఏమి ఇంకా 2029లో మిమ్మల్ని అసలు ఏం అడగ వచ్చి కనపడి కాఫీ దాకా టీ దాకా వెళ్ళిపోతాం అదేవిధంగా నిన్న